హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బెండకాయలు జిగురు లేకుండా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ కర్రీని చూద్దాం. ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇలా కడాయి వేడెక్కిన తర్వాత మనం చిన్నగా ఇలా రౌండ్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని ఇందులో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ విధంగా గోలించుకోవాలన్నమాట ఇందులో, ఎందుకంటే ఈ జిగురంతా వీటికంతా పోయి మంచిగా వచ్చేస్తాయన్నమాట ఈ విధంగా గోలుచుకోవడం వల్ల. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద అడుగు భాగాన్ని మొత్తం నల్లగా అయిపోయి ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం బెండకాయలన్నీ ఇలా ఒక్కొక్కటిగా విడిపోయి వచ్చేంత వరకు మనం వీటిని ఈ విధంగా గోలించుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకో. ఆ తర్వాత ఇదే స్టవ్పై మళ్ళీ ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఆవాలు జీలకర్ర ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో 1 స్పూన్ వరకు అల్లం పేస్టును వేసుకొని ఈ అల్లమంతా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఈ ఆనియన్ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా గోలించుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో కూడా మనకు 2 నిమిషాల వరకు వేయించుకోవాలన్నమాట ఈ బెండకాయ ముక్కలని. ఇలా వేయించుకుంటే ఏంటంటే మనకు కర్రీ అనేది ఎంతో రుచిగా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్లో వీటన్నింటినీ 1-2 నిమిషాల తర్వాత చూస్తే ఇవన్నీ ఇలా దగ్గరకు ముడుచుకొని వచ్చేస్తాయన్నమాట, మంచిగా వస్తాయి ఇలా. ఇప్పుడు మనం 1 నిమిషం వరకు మూత పెట్టుకోవాలి. మంటను చిన్నగా పెట్టుకొని ఇలా 1 నిమిషము మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇందులో బెండకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 1 నిమిషం తర్వాత చూస్తే మనకు బెండకాయ ముక్కలు అనేవి ఇందులో ఎలా ముడుచుకుపోయి దగ్గరకు వచ్చేసాయో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపును వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనకి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా కలుపుకుంటే ఈ విధంగా బెండకాయ ముక్కలన్నింటినీ మిడిల్లో ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ విధంగా బెండకాయ ముక్కలను స్ప్రెడ్ చేసుకొని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ ఈ విధంగా మిడిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బెండకాయ ముక్కలు అనేవి ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా 2 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత చూస్తే మనకు ఇందులో బెండకాయ ముక్కలు అనేవి ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇలా మనం ఇంట్లో తయారు చేసిన కారం వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ కర్రీ. ఇలా కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, కరెక్ట్గా 2 నిమిషాల వరకు మూత పెట్టుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత చూస్తే మనకు కారం అంతా ఇందులో మెల్ట్ అయిపోయి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు టమాటా ముక్కలు ఎంత గుజ్జులా తయారైపోయాయో, ఎంత మంచిగా ఉడికిపోయాయో. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఇందులో టమాటా ముక్కలన్నీ ఈ విధంగా ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని కరెక్ట్గా మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇందులో వాటర్ లాంటిది ఏమైనా ఉంటే మొత్తం అడుగు బాగాన చేరిపోతుందన్నమాట. అంటే మనకు టమాటా ముక్కలని ఏదైనా ఇలా రసం లాంటిది ఏమైనా ఉంటే మొత్తం ఈ ముక్కలకంతా పట్టుతుందన్నమాట ఈ విధంగా చేస్తే. ఆ తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత బాగా దగ్గరకు వచ్చేస్తుందో కర్రీ. ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఈ విధంగా రావాలన్నమాట. మనకు కర్రీ అనేది రుచిగా వస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. మీరు కారం ప్లేస్లో కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో పచ్చిధన్యాల పౌడరు అండ్
కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బెండకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. జిగురు లేకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.